గుంటూరు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వెంటనే తెరవాలని ఎంఐఎం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించారు. కోవిడ్ సమయంలో ఎన్నో సేవలు అందించిన ఆసుపత్రిని మూసివేయటం పేద ప్రజలకు తీరని నష్టం కలుగజేస్తుందని నాయకులు విమర్శించారు. కొంతకాలంగా ఆసుపత్రిని మూసివేయటం వలన ఎక్విప్మెంట్ కూడా చెడిపోయిన పరిస్థితి నెలకొని ఉందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఆసుపత్రిని తెరిచి పేద ప్రజలకు సేవలు అందించాలని ఆర్డీఓకి నాయకులు మెమరణం అందించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో దుర్మార్గంగా మేమన్నా వెళ్ళాక చూస్తే వాచ్మెన్ లేడు, ఖరీదేమైన సామాన్లు ఉన్నాయి, ఎవరు వస్తున్నారో పోతున్నారో నచ్చాకడికి మాత్రం చాలా పరిస్థితి. హాస్పిటల్ మళ్ళీ తెప్పించింది సార్, కొరికి ఒకటే మీరు తలుచుకుంటారే సార్, మీరు విజిట్ చేయాలి సార్, అక్కడ మీరు చేయాలి, హాస్పిటల్ చూడాలి. అసాంఘిక శక్తులు అదే అక్కడ జరగని పరిస్థితి లేదు. నెల రోజుల పై నుంచి నరసరావుపేట లింగంగుంట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ జిల్లా ప్రభుత్వం వైద్యశాల మూసివేయబడింది. కారణం ఏందో ప్రజలకు అర్థం కావటం లేదు. కరోనా లాక్డౌన్ టైంలో ఆ ఆసుపత్రి చాలా విస్తృతంగా సేవలు అందించింది, ప్రజలను ఆదుకుంది. ఇవాళ ఆ ఆసుపత్రి మూసివేయడానికి కారణం ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉంది. ఇవాళ ఆసుపత్రి మూసివేసిన నాటి నుండి 100 వెంటిలేటర్లు, ఒక్కొక్క వెంటిలేటర్ సుమారు 400,000 పడుతుంది, అవి మొత్తం పాడైపోయింది. 34 ఏసీలు ఉన్నాయి, ఏ ఒక్క ఏసీ కూడా పనిచేయడం లేదు. కారణం ప్రజల సొమ్ము ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా వైద్య అధికారులు స్పందించి వెంటనే జిల్లా ఆసుపత్రిని తెరిపించి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎంఐఎం పార్టీగా, ప్రజాసంఘాలుగా, కుల సంఘాలుగా కలిసి ఆర్డీఓ గారిని మెమరణం ఇవ్వడం జరిగింది. అలాగే 44 లక్షల రూపాయలు పెట్టి జగనన్న ప్రాణవాయు పేరు చెప్పేసి ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారు, ఆ ఆక్సిజన్ ప్లాంట్ కూడా పాడైపోయింది. అంటే ఈ విధంగా ప్రజల సొమ్మును దుర్వినియోగపరుస్తున్నటువంటి వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ గారు దీని మీద కలుగజేసుకొని చర్యలు చేపట్టాలని మేము జిల్లా కలెక్టర్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం.